హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ నుంచి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఏదైనా పప్పులో అయినా సరే, చికెన్లో అయినా, మటన్లో అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వీటి తయారీ విధానం నేను చూపించబోతున్నాను. చూసారు కదా, నేనైతే గిన్నె తీసేసుకుని నేనైతే రైస్ కుక్కర్లో పెడుతున్నాను. అందుకోసమని ముందుగా స్టవ్ ఆన్ చేసి రైస్ కుక్కర్ గిన్నె తీసేసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని అలాగే 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవి పొడిగా కాకుండా ఇలా విడిగా వేయాలి. బిర్యానీ ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ వేసేసుకొని బాగా వేగనివ్వాలి. అందులోనే నేనైతే 4 పచ్చిమిర్చి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం మళ్ళీ వేరే కారపొడి వేయం కాబట్టి పచ్చిమిర్చి మనకి ఎంత క్వాలిటీలో కావాలో కారం అనేది వేసేసుకోవాలి. నేనైతే 4 పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఒకటి వేసేసుకుంటున్నాను. ఆనియన్ అనేది బాగా వేగనివ్వాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకుందాం. చూసారు కదా, కరివేపాకును వేసేసుకొని బాగా కలిపేసుకుని అందులో కొద్దిగా జీడిపప్పును కూడా వేసేసుకుందాం. మనం జీడిపప్పు లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. చూసారు కదా, జీడిపప్పును కూడా వేసేసుకుని బాగా వేయించుకుందాం. చూసారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నార్మల్గా ఏవైనా కర్రీస్ లేనప్పుడు ఇలా బగారా రైస్ చేసుకొని పప్పు చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. అలాగే మా కొన్ని మిరియాలను కూడా వేసేసుకుందాం. ఇలా అన్నీ వేసేసుకుని బాగా వేగాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయింది. ఇందులోనే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీ కావాలి బగారా రైస్కి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా ఉంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చూసారు కదా, నేను ఇదే గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. రైస్ని బాగా వాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. తాలింపు బాగా మా వేగిపోయింది కదా, తాలింపులో వేసేసుకోవాలి. నేనైతే నార్మల్ రైస్నే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి బియ్యాన్ని కూడా యూజ్ చేయొచ్చు. చూసారు కదా, రైస్ అంతటిని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలా అందులో 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ బిర్యానీ మసాలా పొడి వేసుకోవాలి. చూసారు కదా, బిర్యానీ మసాలా పొడి వేసుకొని బాగా కలిపేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ తీసేసుకొని అలాగే 6 గ్లాసెస్ వాటర్ తీసేసుకొని వేసేసుకున్నాము. అందులో 2 స్పూన్స్ సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు మనము రైస్ కుక్కర్ గిన్నెని స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాం. చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం ఇప్పుడు రైస్ కుక్కర్ ఆన్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయిన బగారా రైస్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఇంకా మనము రైస్ కుక్కర్ మనం ఆఫ్ చేసేసుకోవడమే. చల్లారాక సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేసే కన్నా చల్లారాక సర్వ్ చేయడం వల్ల చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, మనము బిర్యానీ మసాలాలు అన్నీ వేసాం కదా, ఇలా ఆకులు అనేవి సైడ్కి ఇలా వచ్చేసింది. అన్న ఒకసారి ఇలా మొత్తంగా కలిపేసుకుంటే మొత్తంగా బాగా కలుస్తుంది. చూసారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.